ఎలక్షన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకోటేమని అడగడానికి వచ్చాను. మేము ఉత్సాహం చూస్తున్నాం. ఎన్నో సార్లు కర్నూలుకు వచ్చారు, కానీ నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా మీ ఉత్సాహం చూస్తున్నా, మీ ఉద్యోగం చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కర్నూలు మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కరుడు గట్టిన నేరస్తుడు. అతను నేరాలు చేసి వేరే వాళ్ళ పైన నేరాలు వేస్తూ ఉంటాడు. నేను అడుగుతున్నా మీ అందరికీ, 22 నెలల పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరికైనా లాభం వచ్చిన తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, ఆమె ఎటువంటి హేళన చేస్తండి? ఇతను ఒక ఫార్ములా పెట్టుకున్నాడు, ధరలు పెరిగాయా లేదా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ రేట్లు, గ్యాస్ రేట్లు, ఇసుక దొరుకుతా ఉందా మీకు? మద్యమైన తమ్ముళ్ళు, ఏమైంది మద్యం? ప్రధాన మనందరం జగన్మోహన్ రెడ్డి దెబ్బకి కర్ణాటకతో తెలంగాణకి తాగేసి వస్తున్నాం మనం. ఆయనకు 5000 కోట్ల సంవత్సరానికి ఆ డబ్బులకు కట్టుబడి మీ ఆరోగ్యంతో ఆడుకున్నాడు, మిమ్మల్ని ఆర్థికంగా చితక్కొట్టాడు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అన్నాడు, మళ్ళా మద్యపాన నిషేధం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు. అంటే ఒక మాయమారి, ఒక ఫేక్ ఫెలో, ఒక గాలి కబుర్లు, గాలి మాటలు. మీరు చూడండి, బాబాయిని చంపిన వ్యక్తి మిమ్మల్ని కాపాడుతున్న తమ్ముళ్ళు, సొంత చెల్లెలకు అన్యాయం చేసిన వ్యక్తి మీకోసం నాకోసం పనిచేస్తున్న తమ్ముళ్ళు, ఒకటే అజెండా, ఏబీసీడీ ఫార్ములా పెట్టుకున్నాడు. ఏ అంటే దాడులు చేయడం, ఎవరు మాట్లాడినా వారిపైన దాడి. పోలీసులు ఉన్నే ఉన్నారు, హుషారైన పోలీసులు, ఇమీడియట్ గా వచ్చి కేసు పెడతారు మన మీద. దొంగలకు చేయవతలు ఇస్తారు, నీతి నిజాయితీగా ఉండే మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు బాధ పెడతారు. బి బాధుడే బాధుడు, అన్ని బాధుల్ని మీ జోబులన్నీ కాలి, అవునా? మొత్తం అయిపోతుంది. సి కరప్షనే కరప్షన్, హోల్సేల్ కరప్షన్. ఇసుకలో కావాలి, మద్యంలో కావాలి, కలయ సంపదలు కావాలి, భూకబ్జాలు కావాలి. ఎక్కడున్నా కానీ కొంత భూమి కనపడిస్తే దాన్ని ఇమీడియట్గా భూకబ్జా చేయాలి. తమ్ముళ్ళు, మీరు ఇట్లే ఉంటే రేపు మీ ఇల్లు కూడా కబ్జా చేస్తారు ఈ ముఖ్యమంత్రి కొండ గుండాలు. మీ షాపులు కబ్జా చేస్తారు, ఎవరికీ రక్షణ లేదు. ఇంకో పక్కన విధ్వంసం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ప్రత్యేక హోదా ఇచ్చారా, తెచ్చారా? 25 మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా చేస్తా అన్నారు. ఏం తమ్ముళ్ళు మెడలు ఉంచాడా? ఇప్పుడు ఏం చేశారు? ఈయనేం మెడలు ఉంచేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారా లేదా, అమరావతి నాశనం చేశారా లేదా, విశాఖ ఉక్కును కూడా కాపాడేలా విశాఖ ఉక్కుని
ఏం చేశారు తమ్ముళ్ళు ఈ యొక్క 22 నెలల్లో చేశారు ఒక పని ఏం పని అంటే బాదుడే బాదుడు దీనిపై 2,50,000 కోట్ల రూపాయలు మీకు మారవేశారు ధరల పెరుగుదల వల్ల 45,000 1,00,000 రూపాయల అప్పుల వల్ల పన్నుల వల్ల ఇంకా కొంత పెరిగి మొత్తం 2,50,000 అలసరి భారం మీ మీద పడింది ఇతరేం చేశారంటే బాగా సంపాదించుకున్నాడు దాడులు చేస్తే మన పంచాయతీ రక్షణ చూశారు పంచాయతీ రక్షణలో ప్రజాస్వామ్యంగా జరిగాయ తమ్ముళ్ళు ఈ రౌడీలు దొంగలు ఇష్టానుసారంగా మనకు పడిన ఓట్లు వాళ్ళే వేసుకున్నారు పోటీ చేయకుండా పోలీసులే మధ్యస్థాలు చేశారు బెదిరించారు ఇంకో పక్క మనం న్యాయసమ్మతంగా నామినేషన్ ఇస్తే చల్లదని కొట్టేశారు ఎన్ని చేయాలో అన్ని అరాచకాలు చేసి మిడ్ నైట్ డ్రామా అర్ధరాత్రి మనం గెలిస్తే వాళ్ళకేసి మన మీద లాఠీ చార్జ్ చేసి బయట పంపించారు రోజులు ఇట్లనే ఉండవు నేను అన్ని నా మైండ్ లో రాసుకుంటున్నా మళ్ళా రోజులు వస్తాయి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా పండుగ కానుకుందా చంద్రమ్మ బీమా ఉందా రంజాన్ తోఫా ఉందా ఏమి ఇచ్చారు తమ్ముడు ఏమీ లేదు అమ్మ ఒడి నాన్న బుద్ధి అంటే ఇలాంటివన్నీ చేసి మనందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి మొత్తం దోపిడీయే దోపిడీ ఆ రోజు చెప్పాడు 600,000 కోట్ల రూపాయలు నేను అవినీతి చేశారని చెప్పి 6 దమ్మిడీలు కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు అక్కడ 6 పైసలు ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు నేను అడుగుతున్నా ఒక అసమర్థ ముఖ్యమంత్రి సంపద సృష్టితో తెలియదు ఒక ఫేక్ ముఖ్యమంత్రి గాలి కబుర్లు అబద్ధాల మాటలు ఇవన్నీ చేసి ఈరోజు ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని బెదిరిస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు నేను అడుగుతున్నా మీ అందరినీ మొన్న చిత్తూరులో నామినేషన్లన్నీ బలవంత ప్రేకగ్రీవాలు చేస్తున్నారంటే నేను తిరుపతికి వెళ్ళాను తిరుపతికి వెళ్తే నన్ను ఎయిర్పోర్ట్ నిలబెట్టారు ఎన్ని గంటలు 9-10 గంటలు 10 గంటలు ఎయిర్పోర్ట్ను ఒంటరి చేసి ఒక్కడనే కూర్చుని పెట్టారు ఆ ఎస్పీ వచ్చారు ఇద్దరు ఎస్పీలు వచ్చారు తిరుపతి చిత్తూరు ఇద్దరు వచ్చినా కానీ ఇచ్చారు మీరు అవసరం లేదు మీరు ఎక్కడ జరగలేం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం మీకు న్యాయం జరుగుతుందని చెప్పి 49-37 మంది ఇరానమస్గా ఫోర్జీ సంతకాలు మీరు చేశారంటే సిగ్గుందా తమ్ముళ్ళ వెనక్కి మీరు భరిస్తారా ఇవి మీరు ఆమోదిస్తారా ఇవి ఉండాలని మీకు రోషం ఉందా లేదా నేను పోరాడేది నాకోసరమా నాకోసరమా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను నాకెందుకంటే ముఖ్యమంత్రి పదవి 14 ఏళ్ళు చేశాను 12 ఏళ్ళు అపోజిషన్ చేశాను కానీ ఈరోజు రాష్ట్రం అధోపాతానికి వెళ్ళిపోయింది 20-30 సంవత్సరాలు ఎనిక్కి వెళ్ళిపోయింది మనం ఉన్నప్పుడు భారతదేశంలో నంబర్1గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు అన్నిట్లో ఎనిక్కి వెళ్ళిపోయి అప్పుల్లో మాత్రం నంబర్1లో తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను అందుకని ఒక బాధ్యతగా తీసుకున్నాను ఒక సవాలుగా తీసుకున్నాను కావాలంటే మీకోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా మళ్ళా 1,000 రూపాయలు ఇస్తారు రేపు ఎలక్షన్ లో 2,000 ఇస్తారు వద్దంటే 5,000 ఇస్తారు తడారా నేను ఇక్కడ చేయి పెడతారు భస్మాసుర హస్తం దానికి ఆమోదిస్తారా మీరు ఎవడమ్మ సొమ్మిది మన డబ్బులవునా కాదా మన ఇసుక డబ్బులవునా కాదా మన మధ్యలో వసూలు చేసిన డబ్బులవునా కాదా అందుకే నేను కోరుతున్నా మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుతున్నాను
తమ్ముళ్ళు కుర్రాళ్ళు తిరుగుతున్నా. మీరు అడుగుతున్నా మీ అందరినీ, తమ్ముళ్ళు నాకు 70 సంవత్సరాలు, నీకు 20-30 సంవత్సరాలు, ఎక్కడ హుషారుగా ఉన్నారు? మీరు యువతకు బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమెరికాలో ట్రంప్ ఒక తిక్క సమాచారం, అక్కడ చూస్తే బైడెన్ 79 సంవత్సరాలు తర్వాత పోటీ చేసి గెలిచి అమెరికాను రక్షించుకున్నారు. ఇప్పుడు అందుకు అన్నా క్యాంటీన్ లేదు, ఉండదు, అన్ని పోయినాయి. అందుకే అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, ఒకటి చెప్పండి, మేమందరం గెలిపించుకుంటామని. కర్నూలు కార్పొరేషన్ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పండి. పోలీసులకు భయపడమని చెప్పండి. పోరాడతామని చెప్పండి. ధర్మాన్ని కాపాడుతామని చెప్పండి. అందరూ కూడా ప్రజలను పోరాడతామని రెండు చేతులు పిడికిలు బిగించండి. తమ్ముళ్ళు పోరాడరా మీరు? నేనే పోరాడాలి, ఇంతలు పోరాట నేను పోరాడవా? మీకోసం నేను పోరాడినప్పుడు అందరూ వస్తామని గట్టిగా చూపేయండి. నమ్మకమాను. ఇప్పుడు అడుగుతున్నా నేను, మీ ఓటు ఎవరికని? టైటిల్ తమ్ముళ్ళు మీ ఓటు, అమరావతి మీ ఓటు, అయ్యలారం మీ ఓటు, మనందరి ఓట్లు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అమరాయి. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్! తెలుగుదేశం అర్థుల, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం! రేపటి నుంచి 4 రోజులే, 4 రోజులు 5-5 మంది కలిసి, మా దగ్గర డబ్బులు లేవు కానీ విశ్వసనీయత ఉంది, నీతి నిజాయితీ ఉంది, ప్రజలకు సేవ చేయాలని తాపత్ర ఉంది, ప్రజలను బాగు చేయాలని ఆలోచన ఉంది. అందుకే అడుగుతున్నా, మీరు మీరే ముందుకు రావాలా, యువతను అడుగు కట్టాలా, అందరూ కలిసి పోరాడవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం!